గోపికృష్ణ జీకేటీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు లీడ్ ఇండియా చైర్ హరిగారు, అలానే మనకు జీకేటీవీ నుంచి ఫ్లోరిడా నుంచి వెంకట్ గారు కూడా ఉన్నారు. సో ఈరోజు మనకు వచ్చేసి జర్మన్ ఫైనాన్స్ మినిస్టర్ థామస్ షేఫర్, 54 ఇయర్స్ ఓల్డ్. సో అతను వచ్చేసి లైక్ పొలిటికల్గా, సో లాస్ట్ 20 ఇయర్స్గా హీఈస్ వెరీ యాక్టివ్, వెరీ అగ్రెసివ్. సో అతను హఠాత్తుగా ఫ్రాంక్ఫర్ట్లో ఈరోజు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అట్లాంటి రైజింగ్ స్టారు, నెక్స్ట్ లెవెల్లో అతను వచ్చేసి పిఎం లెవెల్లో ఉండే అతను, అట్లాంటి షేఫర్ గారు అన్నిట్లా తనే ఉండి చేస్తూ ఉండిన అటువంటి వ్యక్తి ఈరోజు సూసైడ్ వచ్చేసి దీని కరోనా వైరస్ వల్ల. ఎందుకంటే మీరు చూశారంటే రోజు రోజుకి జర్మనీలో కరోనా వైరస్ సంఖ్య, డిటెక్షన్ సంఖ్య పెరుగుతూ ఉంది, అట్ ద సేమ్ టైం డెత్ టోల్ ఆల్సో ఇస్ గోయింగ్ అప్. సో దాని గురించి మనకు హరి గారు ఏమంటారు, మీరు చెప్పండి సార్. సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి, ఎందుకంటే కరోనా వైరస్ హెల్త్ గా ఇంపాక్ట్ అవుతుంది, కానీ అందరూ లాక్డౌన్ ఉండేసరికి ఎకానమీ కేమ్ టు ఎ స్టాండ్ స్టిల్. సో ఇఫ్ యు టేక్ జస్ట్ ఇన్ ద యుఎస్ అబౌట్ 32% అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ప్రొజెక్టెడ్, అబౌట్ 40 మిలియన్ పీపుల్ ఆల్రెడీ అన్ఎంప్లాయ్డ్ హియర్ ఇన్ ద యుఎస్. లైక్ దట్ గ్లోబలీ యూ కెన్ ఇమాజిన్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఇస్ స్ప్రెడింగ్. Until and unless this economy is sustained, we cannot support the kind of losses we are incurring due to this coronavirus. And we are not sure, unfortunately, how long this is going to continue. So, దాని మూలంగా జర్మనీలో అతను చాలా ఫేమస్, చాలా రోజుల నుంచి మంచి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, వారే దీన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేస్తున్నారంటే దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో అప్పుడు అందరూ ఊహించుకోవచ్చు. సో దీన్ని ఎంత త్వరగా మనం ఆపగలిగితే అంత ఫైనాన్షియల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలుగుతాము, బ్యాక్ టు లైఫ్. ఇట్స్ నాట్ దట్ వి కెన్ సపోర్ట్ అవర్ సెల్స్ ఓవర్ బికాస్ ద రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ ప్రొడ్యూస్ ద నెసెసరీ నీడ్స్ టు ఫీడ్ ద పీపుల్ అండ్ టేక్ నాట్ ఓన్లీ ద మెడిసిన్స్ బట్ ఆల్సో ఫుడ్ ఈస్ ఆల్సో నీడెడ్. సో వెన్ పీపుల్ ఆర్ ఇన్ స్టాండ్ స్టిల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ కమ్ టు స్టాండ్ స్టిల్. సో ఎకానమీ ఈస్ ఇన్ ఎ డోల్డ్రమ్స్ and that's the reason about the finance is not able to cope. That's what I'm reading, the underlying the exact reason we are not sure. Next 2 days I'm sure we will come to know, but definitely it is a situation where he was not able to handle the kind of pressure he has foreseen what would happen post coronavirus anedi anukuntu. So thank you very much Hari garu. So manaku alane manaku vachese Venkat garu, mee vipra em cheppandi sir. Finance minister, that's very very unfortunate. So it's I heard like he is working very sincerely from last 20 years and very dynamically, like in that particular state financial things he is very very good connector between the political system and the financial system. He is like a warrior type, like you know, coordinating the things when things are not going well. It is very unfortunate he took himself his life. So I think we are all come up with some kind of hope to overcome this COVID-19. So we have to take the decision positively and move forward without taking the hasty decisions. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మన వెంకట్ గారు. సో మీ అభిప్రాయాలకి, మీ విలువైన టైంకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దిస్ రియల్ రియల్ బ్యాడ్ సిచ్యువేషన్, ఐ హోప్ యూనో లైక్ థింగ్స్ విల్ కూల్ డౌన్ అండ్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్. గోపికృష్ణ, జీకేటీవీ.